అడవికి రాజైన సింహం జనాల మధ్యలోకి వచ్చినప్పుడు ఎలా విరుచుకుపడుతుందో ఇప్పటికే కొన్ని సంఘటనల్ని చూశాం. కడుపు నిండా భుజించడానికి మంచి ఆహారం దొరికిందంటూ ఒక్కసారిగా పంజా విసరడానికి సిద్ధంగా ఉంటుంది. అలాంటి సింహం ఎలాంటి హాని కలిగించకుండా నడి రోడ్డుపై సరదాగా నడుచుకుంటూ వెళ్లడాన్ని ఎప్పుడైనా చూశారా? ఇది నమ్మశక్యంగా అనిపించకపోయినా గుజరాత్లో మాత్రం ఇలాంటి సంఘటనే ఒకటి వెలుగు చూసింది. వరదల కారణంగా వన్య ప్రాంతం నీట మునగడంతో తన గమ్యస్థానానికి చేరుకోవడం కోసం ఒక సింహం ఫ్లైఓవర్ మార్గాన్ని ఎంపిక చేసుకుంది. తన పక్కనుంచి కార్లు, ద్విచక్ర వాహనాలు వెళ్తున్నా వారికి ఏమాత్రం హాని కలిగించకుండా ఒక సాధారణ మనిషి వెళ్లినట్టుగా సరదాగా నడుచుకుంటూ వెళ్ళింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. వర్షం తగ్గిన తర్వాత అడవిరాజు వాకింగ్కు వెళ్లాడు అంటూ నెటిజన్లు సరదా క్యాప్షన్లు పెడుతున్నారు.